కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం సీతానగరం గ్రామంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం ప్రారంభించి విగ్రహ ప్రతిష్ట, ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవం ఘనంగా నిర్వహించారు. 3 రోజులుగా జరుగుతున్న కార్యక్రమం మొదటి రోజు ఆలయమంతా సర్వాంగ సుందరంగా అలంకరించి కోలాటాలతో స్వామివారి విగ్రహాలను ఊరేగించారు. ఈ సందర్భంగా 2వ రోజు హోమాలు, యజ్ఞాలు నిర్వహించారు. ఆదివారం నాడు ఆలయ ప్రతిష్ట, విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీటీడీ బాలక మండలి సభ్యులు, జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ హాజరై స్వామివారి ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ వారు మాట్లాడుతూ గ్రామ ప్రజల సహకారంతో చుట్టుపక్కల ప్రాంత నాయకులు, భక్తులు సహాయ సహకారాలతో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం నిర్మాణం చేపట్టి పూర్తి చేశామని, ఈరోజు విగ్రహ ప్రతిష్ట మహోత్సవం, ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవం నిర్వహించామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్, సతీమణి జ్యోతుల లక్ష్మీదేవి, మండల డీటీపీ అధ్యక్షులు మారిశెట్టి భద్రం, పాండ్రంగి రాంబాబు, వేములకొండ జోగారావు, బోధ శివ, కొండ్రోతు శ్రీను, సీతానగరం గ్రామంలోని నాయకులు, ప్రజలు, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ కమిటీ సభ్యులు, వేలాదిగా భక్తులు పాల్గొన్నారు. రాక్షస, భూత, ప్రేత, పిశాచ, యమదూత, శాకిని, రాకిని, సర్ప, స్వాపద, దుష్టి శత్రువులు అంటే ప్రజలందరూ కూడా కాపాడుకుంటున్నారు. కోరసాలు ఇప్పుడే కూడా ఆహ్వానం అవుతున్నాయి కాబట్టి దానికి అందరూ కూడా ఆవునే చూడాలన్నట్టు తర్వాత విధానంగా అర్థం చూడాలి తప్ప నేరుగా స్వామి అడగ కొంటున్నారు.